చేదు కలిసినదే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు యుగ అంటే నక్షత్రం యొక్క గమనం ఆది అంటే ప్రారంభం నక్షత్రం యొక్క గమనం ప్రారంభాన్ని ఉగాదిగా జరుపుకుంటాం అంటే పురాణాల ప్రకారం ఈ రోజు సృష్టి ఆరంభమైన రోజు తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఈ సంవత్సరం పేరు ప్లవ నామ సంవత్సరం ఇది 35వ సంవత్సరం ప్లవ అంటే కోతి అనర్థం उगादि चैत्र शुद्ध पाड्यमी नाडु वस्तुंदि उगादि वच्चे समयं वसंतं अवुतुंदि मामिडि पूत कोयल पाटलतो प्रकृति एंतो अंदंगा उंटुंदि उगादि अनगाने मनकि गुर्तोच्चेदि उगादि पच्चडि इदि षड्रुचुल सम्मेलनं षड्रुचुलु अंटे आरु रुचुलु तीपि पुलुपु वगरु चेदु कारं उप्पु उगादी पच्चड़ी चेयड़ं कोसं कालंलो दोरिके वेप पुव्वुनि तीसुकोवाली इला कोम्म नुंची जाग्रत्तगा ओक्कोक्क पुव्वुनि वेरु चेयाली वेप पुव्वु उगादी पच्चड़ीलो चीरु चेदु कोसं वाडुतामु उगादी पच्चड़ीलो वगरु कोसं मनं मामिडि पिंदनु तीसुकुंदां मामिडिकायनि चाला चिन्न मुक्कलुगा कट चेसुकुंदामु ఉప్పు కోసం ఇక్కడ కళ్ళు ఉప్పుని వాడుతున్నాం మనం కొమ్మల నుంచి వేరు చేసుకున్న వేప పువ్వును ఒక టీ స్పూన్ తీసుకుందాం మనం కారం కోసం పచ్చిమిర్చి గాని ఎండుమిర్చి గాని కాకుండా మనం మిరియాలు వాడుతున్నాము పులుపు కోసం కొత్త చింతపండును వాడాలి తీపి కోసం 2 టేబుల్ స్పూన్ల చెక్కిన బెల్లాన్ని వాడదాం ముందుగా ఒక గిన్నెలోకి మామిడి ముక్కలు తగినంత ఉప్పు బెల్లం इंका वेप पुव्वुनु वेसुकुंदाम మనం తీసుకున్న మిరియాల్ని పొడి చేసి 1/2 టీ స్పూన్ ని మనం వేసుకుందాం ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు చింతపండుని చిక్కగా రసం తీసుకొని దానిలో కలుపుదాం వేసిన బెల్లం కళ్ళుప్పు కరిగే వరకు బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కలిపితే శాస్త్రయుక్తంగా చేసిన ఉగాది పచ్చడి రెడీ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు అంటే తిది వారం నక్షత్రం కరణం యోగం ఈ ఐదింటి గురించి చెప్పేదే పంచాంగం జీవితం సకల అనుభూతుల సమ్మేళనం స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం మరొకసారి మీ అందరికీ మా ఆన్సిస్టర్స్ వ్లాగ్ తరపున ఉగాది శుభాకాంక్షలు మర్చిపోకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి